while also distributing development from the coastal zone of the 9 districts which are along the coast. So there, it's a two-pronged strategy. On one hand, we are saying that the pressure on the coast as of now is very high, and that needs to be taken away from the coast and distributed inland, but making sure that all the natural resources in the state, which is largely the forest, are reserved, and at the same time inducing development in the Rayalaseema arc. And the other strategy that we are suggesting is that while in this two-pronged strategy is to make sure that the large natural resource base that the state has, the state of Andhra Pradesh, is preserved, conserved, and it does not get fragmented in development interventions. That's the essential strategy we are talking about. Sir, please come medium, on the medium. మా ఎక్స్పర్ట్ కమిటీ మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఒక పర్యటన చేసిందండి. ఇప్పుడు వివిధ జిల్లాలకి మేము వెళ్ళి అక్కడ ప్రజల్లో ఉండే వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ కానివ్వండి, వాళ్ళకి కావలసిన డెవలప్మెంట్ వాళ్ళు ఎలా కోరుకుంటున్నారు ఒక్కొక్క జిల్లాలో, అవన్నీ కూడా మేము మొత్తం రాష్ట్రం పర్యటించి అవన్నీ స్వీకరించి వాటి మీద ఎక్కువగా మా యొక్క రిపోర్ట్స్ కానీ మా యొక్క రికమెండేషన్స్ కానీ ప్రజాభిప్రాయ సేకరణతో నిలువిచ్చి వాటికి అనుగుణంగా చేసిందే తప్ప దాంతోపాటు మన పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవాలి, పర్యావరణానికి డెవలప్మెంట్కి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ అంటే ఎలా ఉండాలి, ఏదో అంతా ఒకే చోట కాకుండా సమగ్రంగా అన్ని చోట్లకి అందరికీ కలిగేట్టుగా పర్యావరణాన్ని ముఖ్యంగా దాన్ని ఉద్దేశించి దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మన డెవలప్మెంట్ ఉండాలి తప్ప పర్యావరణాన్ని బాగా పాడు చేసుకుంటూ పోవడం కాదని చెప్పే కాన్సెప్ట్లో వెళుతున్నాము. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ కాంట్రిబ్యూషన్ విత్ రెస్పెక్ట్ టు ద ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ప్లాన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ వెరీ మచ్. So the context in Andhra Pradesh, the Downtown Directorate is considering under the old Act of 1920 of Madras Act. Same thing you are following. Only we have, in addition, Urban Development Authority Act, Capital City Development Authority Act, Corridor Development Authority. So many acts are there. There are some kind of overlapping functions also there. So in order to have a comprehensive Government Country Planning Act, that is Urban Regional Planning Act, is required like any other state. That is what we have recommended for the balance urban and regional government. Mahavir from Delhi. Good evening, all of you. Many of us have noticed in the committee and you all know. ఓకే టీచర్ ఓకే దట్ ఇట్ ఇస్ ఫైన్ అర్బన్ సెటిల్మెంట్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ది నార్థన్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద స్టేట్ అండ్ ది సౌత్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద స్టేట్ డస్ నాట్ హ్యావ్ లార్జ్ అర్బన్ సెటిల్మెంట్స్ అండ్ యాజ్ యూ ఆల్సో నో దట్ అర్బన్ సెటిల్మెంట్స్ ఇన్ సిటీస్ ఆర్ ఇన్ ఆఫ్ గ్రోత్ సో త్రూ డిసెంట్రలైజ్డ్ ప్లానింగ్ అండ్ రీజనల్ బ్యాలెన్సెస్ and also in line with the decentralized governance that the government of Andhra Pradesh is taking upon, we have tried to make some recommendations that will fill in this gap of not having big urban settlements in the southwest part of the state. Thank you.
our major recommendation is this committee is constituted for giving the strategy for the development of the state, which includes the capital. రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరగాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, అందులో సెంట్రల్ పైన అయినటువంటి క్యాపిటల్ కూడా ఎలా ఉండాలి అనేటువంటి డెవలప్మెంట్ ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. మేము రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలు విజిట్ చేసాం. సుమారు 10,600 కిలోమీటర్లు తిరిగి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ప్రశ్నిస్తుంది, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరినీ కలవటం జరిగింది. ఈ గత 2-3 నెలల్లో మేము అంతా అనాలిసిస్ చేసి రికమెండేషన్స్ రాష్ట్ర అభివృద్ధికి ఎలా ఉండాలి అనేటువంటి మేము రికమెండేషన్ చేస్తున్నాం. అందులో డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసం 4 రీజియన్స్గా ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. 4 రీజియన్స్ అంటే 1 నార్త్ కోస్టల్ రీజియన్ కన్సిస్టింగ్ ఆఫ్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. దెన్ సెంట్రల్ కోస్టల్ రీజియన్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్స్. సౌత్ కోస్టల్ రీజియన్ గుంటూరు, ప్రకాశం అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్స్ అండ్ రాయలసీమ రీజియన్ కన్సిస్టింగ్ ఆఫ్ చిత్తూరు, కడప, కర్నూలు అండ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్స్. ఈ 13 జిల్లాల్ని కర్ణాటక పేటంలో రీజనల్ కమిషనర్స్ ఏర్పాటు చేసి అక్కడ అడ్మినిస్ట్రేషన్ చేస్తే బాగుంటుందనేటువంటి సూచన సలహా నేను ఒకటి. రెండు, ఇక్కడ మన ఈ ప్రాంతంలో తొల్లూరు ప్రాంతంలో స్టేట్ గవర్నమెంట్ చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి